విశాఖలో అధికార పార్టీ నేతల భూదాహం బయటపడుతోంది. కొమ్మాదిలో 100 కోట్ల విలువ చేసే భూమిని చౌకగా కొట్టేయడానికి ఎమ్మెల్యే కన్నబాబురాజు విఫలయత్నం చేస్తున్నారు. 12.26 ఎకరాల భూమికి ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవని, పత్రికా ప్రకటన ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చని ఎమ్మెల్యే దళారులను కలిసినట్లు తెలిసింది. డాక్యుమెంట్లు లేకపోయినా కూడా వచ్చే ఇబ్బందులను మేనేజ్ చేద్దామనుకుని ధీమాతో ఉన్నారు కన్నబాబు. అయితే 12.26 ఎకరాల భూమిని కేవలం 18.7 కోట్లకే దక్కించుకోవచ్చనే ధీమాతో ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కొమ్మాదిలోని భూమిని తాము కొంటున్నామని ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పాలని కన్నబాబురాజు కుటుంబ సభ్యులు ఆగస్టులో పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ఇందులో పేర్కొన్న గడువు ముగియక ముందే మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గత నెల 26న భూమి రిజిస్ట్రేషన్కు కన్నబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసి అసలు భూ యజమాని కృష్ణ చౌదరి భార్య ప్రసన్న 25వ తేదీన తన తరపు లాయర్తో ఫోన్ చేసి తమ అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసినా కన్నబాబు అండ్ కో పట్టించుకోవడం లేదని సమాచారం. ఈ వివాదం జరుగుతుండగానే ఆ మరుసటి రోజే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుందామన్న సమయంలో బాధితులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సరైన డాక్యుమెంట్లు లేని భూమిని ఎమ్మెల్యే అయి ఉండి ఎలా కొనుగోలు చేస్తారని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే కన్నబాబుకు ఊహించని షాక్ తగిలినట్లయింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏంటి 100 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అసలు ఎమ్మెల్యే ఆలోచన ఏంటి? ఏం జరుగుతోంది? రేచల్, ఏదైతే ఈ అంశానికి సంబంధించి కేంద్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ఎమ్మెల్యే కన్నబాబు రాజుకి సంబంధించి గతంలో చూసుకుంటే అనేక వివాదాలకు ఆయన కేరఫ్ అడ్రస్ గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఆయన ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కూడా అది సింహాచల దేవస్థానం భూమికి సంబంధించిన వివాదాస్పదం స్థలంగానే ఉంది. అలాగే అంత ఆయన ఏదైతే నియోజకవర్గంలో అనేక భూ వివాదాలలో ఆయన ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో తాజాగా చూసుకుంటే ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించారో ఆ దానికి అతి సమీపంలో అంటే భీమిలి నియోజకవర్గంలో ఉన్న మధురవాడలో ఎండాడ ప్రాంతంలో సుమారుగా 12 ఎకరాల భూమిని 12.26 ఎకరాల భూమిని కేవలం 18.7 కోట్లకే దక్కించుకుందామనే ఆలోచనతో అయితే మాత్రం ఎమ్మెల్యే కన్నబాబు రాజు చక్రం తిప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే భూమికి సంబంధించిన ఎవరైతే యజమాని ఉన్నారో అప్రమత్తం కావడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25న ఎవరైతే ఎమ్మెల్యే కన్నబాబురాజు కొనుగోలు చేసేందుకు ఈ భూమికి సంబంధించి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగిందో ఆ పేపర్ ప్రకటన ఇవ్వడంతో భూ యజమాని ప్రసన్న అంటే కృష్ణ చౌదరి భార్య ప్రసన్న ఆమె అప్రమత్తమై విశాఖ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా, నేను కూడా బాధితుడినే, దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు అమ్మేందుకు వచ్చారు అని చెప్పడంతో నేను తీసుకోవడానికి సిద్ధమయ్యానని పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోలీసులు అయితే విచారణ చేపట్టి వారిని ఇద్దరిని కూడా ఎవరైతే కన్నబాబురాజుకి అమ్మేందుకు ప్రయత్నించారో వారి పైన కేసులు పెట్టడం జరిగింది. కానీ మొత్తం ఇక్కడ అయితే మాత్రం విశాఖ జిల్లాలో అంతా కూడా ఎమ్మెల్యే కన్నబాబురాజు నేతృత్వంలోనే జరిగింది. తక్కువ రేట్ అంటే దాదాపుగా 100 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 18.5 కోట్లకే దక్కించుకునేది అంటే అక్కడ 2.2 దాదాపుగా ప్రతి అక్కడ చాలా విలువైన స్థలంగా చెప్పొచ్చు. అలాంటి విలువైన స్థలాన్ని చాలా తక్కువ నామమాత్రం అంటే రిజిస్ట్రేషన్ పేపర్లో లేకపోవడంతో దక్కించుకునే ప్రయత్నం చేసే భాగంగా చేశారనేది అయితే మాత్రం ఇక్కడ బయట తెలుస్తుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ కూడా ఆయన అప్లై చేసుకున్నారు. ఏదైతే ఎకరా అక్కడ 2 కోట్ల 20 లక్షల రూపాయలు ఉంటే కేవలం
కోటి 52 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులపైన ఒత్తిడి తీర్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా అన్ని రిజిస్ట్రేషన్లు కూడా ఎకరా 2 కోట్ల 20 లక్షలకి జరిగితే ఆయనకి 1 కోటి 52 లక్షలకి చేయాలని ఇందులో అధికారులపైన ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఏదైతే సబ్ రిజిస్టార్ మోహన్ రావు ఉన్నారో దానికి సంబంధించిన కనబాబురాజు దరఖాస్తు కూడా చేసుకున్నారనేది స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇది కాని భూ బాధితులు ఏదైతే ఎన్ఆర్ఐ భూ బాధితులు ఉన్నారో వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో మొత్తం ఏగలాగితే దొంగ కదిలినట్టుగా ఎమ్మెల్యే కన్నబాబురాజుకు సంబంధించిన ఈ భూ వివాదం అయితే మాత్రం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి అయితే మాత్రం పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఎవరైతే భూమి అమ్మేందుకు కన్నబాబురాజు దగ్గరకు వచ్చారో వాళ్ళపైన కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇదంతా కూడా కన్నబాబురాజు కనుసన్నల్లోనే జరిగింది అనేది అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కన్నబాబురాజు గడిచిన కొన్నేళ్లుగా చూసుకుంటే భూ వివాదాలకు సంబంధించి ఏదైతే వివాదంలో భూములు ఉంటాయో వాటిపైనే దృష్టి పెడతారు, వాటినే చేజిక్కించుకునేందుకు అధికారాన్ని ఉపయోగిస్తారనే ఆరోపణలతో అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన టీడీపీ నేతలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా దీనిపైన పూర్తి స్థాయిలో సిబిఐతో విచారణ జరిపించినట్లయితే మొత్తం ఈ భూభాగతం ఈ కన్నబాబురాజుకు సంబంధించిన భూ కబ్జా కాకుండా అలాగే విశాఖ జిల్లాలో అధికార పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా అనేక భూములను కబ్జా చేస్తున్న పరిస్థితి ఉంది. భూ వివాదాల కేంద్ర బిందుగా మారుతున్నారు. అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సిబిఐ తోటి విచారణ జరిపించాలనే డిమాండ్ తోటి అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైచల్ రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.